కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ను డీఐజీ మోహన్ రావు సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇన్విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని పరిశీలించి అనంతరం మహిళా పోలీసులతో వారి విధుల గురించి ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా నిర్వహించుకోవడం జరిగింది. దానికోసం పోలీస్ శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించాము. అంతకుముందు 2006 2014తో పోల్చినట్లయితే చాలా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించారు. మా పోలీస్ శాఖ అందరికీ అభినందనలు. అలాగే రీసెంట్గా మహిళా పోలీసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా భారీ ఎత్తున రిక్రూట్మెంట్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ప్రజలకు పోలీస్ శాఖకు మధ్య వరదలాగా ఉండి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ పోలీసుల్లో భాగస్వామ్యమై ప్రశాంతంగా ఎలక్షన్లు నిర్వహించారు. వాళ్ళకి అభినందనలు. అలాగే మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం 7 రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దోషులకు శిక్ష పడేటట్టు చేయటం, సపరేట్గా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయటం, అందులో డిఎస్పీ స్థాయి అధికారి అలాగే ఇన్స్పెక్టర్స్ సపరేట్గా స్టాఫ్ని ఇవ్వటం, అలాగే దిశ యాప్ ఎక్కడున్నప్పటికీ కూడా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా ఎక్కడున్నా కూడా దిశ యాప్ ఒకటి పెట్టడం, దానివల్ల సత్వరంగా వాళ్ళకి రక్షణ పొందడానికి అవకాశం ఏర్పడింది. ఇది కాకుండా మనకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మద్యపానం అలాగే ఇసుక వీటిపైన స్పెషల్ దాడులు నిర్వహించడానికి కోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా ఎక్కడైనా సరే మన వేరే రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ ఇంకేదైనా వచ్చినట్లయితే అలాగే నాటుసారా దాడులు నిర్వహించి చాలా భారీ ఎత్తున నాటుసారా కానివ్వండి ఎన్డీపీఎల్ లిక్కర్ కానివ్వండి పట్టుకోవడం జరిగింది. అలాగే ఇసుక అక్రమ రవాణా జరిగిన ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున దాడులు నిర్వహిస్తున్నాము. అలాగే కొంతమంది అదే పనిగా వృత్తిగా భావించి నాటుసారా తయారు చేసే కుటుంబాలను కూడా వాళ్ళ జనజీవన స్రవంతిలో కలపడానికి స్పందన పరివర్తన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది కొన్ని తరాలుగా వాళ్ళు అదే వృత్తిగా భావించి దాని మీద ఉపాధి పొందుతున్న వాళ్ళని కూడా మనం వాళ్ళని మార్చడం జరిగింది. వాలంటరీగా వాళ్ళకి వాళ్ళు ఆ యొక్క వృత్తిని మానుకొని వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్న పిల్లలు కానివ్వండి వాళ్ళకు కానివ్వండి వాళ్ళ అర్హతలను బట్టి జాబులు వచ్చే ఏర్పాటు కూడా చేయటం జరిగింది. అలాగే పెండింగ్ కేసెస్ ఎక్కడెక్కడ కేసెస్ కానివ్వండి ఎన్బిడబ్ల్యూస్ కానివ్వండి అవన్నీ తగ్గించే ఏర్పాటు చేయడం జరుగుతుంది.